తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొద్ది కాలంగా రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి మనం చూస్తూ వస్తున్నాం. చంద్రబాబు పార్టీ పరంగా కార్యక్రమాలు చూసుకుంటున్నందువలన బాలకృష్ణ పెద్దగా పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదు అసలు. అయితే ఆయన్ను మాత్రం అధికార వైసీపీ టార్గెట్ చేస్తుందని టీడీపీ అభిమానులే చర్చించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. వరుసగా జరుగుతున్న సంఘటనలు దీనికి నిదర్శనమని కూడా టీడీపీ తమ్ములు అనుకుంటున్నారు. అయితే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభారత్కు చెందిన గీతం యూనివర్సిటీ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరిన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయంటున్నారు. విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడంతో పాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసిటిఈ నుంచి అనుమతులు సంపాదించారని, తద్వారా ఏఐసిటిఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లు పలు పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్న విషయం అందరం చూస్తున్నాం. అయితే తక్షణమే గీతం నియమాల ఉల్లంఘనపై విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్కు లేఖ రాశారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణం, వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏటా పెంచుతూ పోతున్న సెక్షన్లకు సంబంధించి ఏఐసిటిఈ ఆమోదం పొందే విషయంలో పాల్పడిన వివిధ నియమాల ఉల్లంఘనలను ఎంపీ విజయసాయిరెడ్డి తన లేఖలో వివరించినట్టుగా తెలుస్తుంది. ఏఐసిటిఈ నియమ నిబంధనలు అతిక్రమిస్తూ గీతం విద్యా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమించి అందులో మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన భవనాలను నిర్మించిందని ఆయన ఆరోపించారు. ఆ భవనాలు ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూముల్లో నిర్మించిన విషయాన్ని కూడా దాచిపెట్టి మరి గీతం ఏఐసిటిఐ నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు అనుమతులు సంపాదించారని, తద్వారా ఏఐసిటిఈని గీతం యాజమాన్యం తప్పుదారి పట్టించిందని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కేటగిరీ 1 గ్రేడ్తో స్వయం ప్రతిపత కలిగిన విద్యాసంస్థ హోదాను దక్కించుకున్న గీతం ఇలాంటి దురాక్రమణలకు పాల్పడితే ప్రభుత్వ భూముల్లో అకాడమిక్ భవనాలు నిర్మించడం అత్యంత దారుణమని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. గీతం ఆధీనంలో ఉన్న కొంత భూమికి సంబంధించి యాజమాన్య హక్కులపై వివాదం నెలకొని ఉందని కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వివరించారు. ప్రభుత్వానికి చెందిన భూముల్లో మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన భవనాలను ఎలా నిర్మిస్తారు అంటూ గీతం విద్యాసంస్థ పూర్తిగా అడ్డదారుల్లో మోసపూరితంగా సంబంధిత అధికారుల నుంచి భూ విభాగం భవనాల ప్లాన్లకు ఆమోదం ఎలా పొందిందని కూడా ఎంపీ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించగా 40 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం అక్రమంగా లాగేసినట్లు తేలింది. ఆక్రమించిన భూమిపై స్వాధీన హక్కులు పొందేందుకు గడిచిన కొన్నాళ్ళుగా గీతం యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ వస్తుందట. అయితే ఇప్పటివరకు కూడా 40 ఎకరాల 50 సెంట్ల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం గీతం విద్యా సంస్థలకు ఎలాంటి స్వాధీన హక్కులను ఇవ్వలేదు. అలాగే అక్రమిత భూమిని గీతంకు కనీసం లీజుకు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విభాగానికి చెందిన వెబ్సైట్లో తనిఖీ చేసి మరి ఏఐసిటిఈ ఈ వాస్తవాలను ధృవీకరించుకోవచ్చని కూడా ఎంపీ విజయసాయిరెడ్డి లెక్కలతో తేల్చేశారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసిటిఈ అనుమతులు ఉన్నాయని, టెక్నికల్ కోర్సులు ఆఫర్ చేస్తున్నామని, భవనాలు గీతం యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అడ్డదారులో భూమిని దోచేశారని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈ అనుమతుల కోసం సమర్పించిన అఫిడవిట్లో ఈ వాస్తవాలను ఆ విద్యాసంస్థ యాజమాన్యం దాచిపెట్టింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసిటిఈ ఈ అనుమతులు సంపాదించి ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహిస్తుందని కూడా అన్నారు ఆయన. భూమి అవసరాలకు సంబంధించి నియమ నిబంధనలకు అనుగుణంగా గీతం చర్యలు లేనందున ఇంజనీరింగ్ కోర్సుల ఆమోదం కోసం ఆ విద్యాసంస్థ గతంలో సమర్పించిన తప్పుడు అఫిడవిట్పై విచారణ జరిపి కొన్ని ఇంజనీరింగ్ విభాగాల భవనాలు నిర్మించిన భూమి వివాదరహితమైందో కాదో నిర్ధారించేందుకు తక్షణమే ఏఐసిటిఈ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ ఒక్క దెబ్బతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది అయిన ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడుకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఇప్పుడు ఇన్నాళ్ళుగా తప్పుడుగా ఇన్ని చేస్తుంటే, కోట్లకు కోట్లు డబ్బు కొట్టేస్తుంటే ప్రజలకు తెలియకుండా ఇంత జరిగిపోతుంది చూడండి. ఏదైనా ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజలు గట్టెక్కారు, లేదంటే ఇలాంటి నాయకులు ప్రజలను మింగేసేవాళ్ళు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి.